హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను అమ్మడి బీరకాయ కొత్తిమీర రోటి పచ్చడి తయారు చేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. దీన్ని అమ్మడి బీరకాయ అంటారండి. ఈ అమ్మడి బీరకాయని పైన పొట్టు చాకుతో గీకేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తగినన్ని పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీర కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి చక్కగా వేయించుకోవాలండి. పచ్చిదనం పోయేంత వరకు చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత దీనిలోనే మళ్ళీ మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అమ్మడి బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కల్లోనే కాస్త ఉప్పు, కొంచెం పసుపు వేసి మగ్గించుకోవాలండి. చూడండి ఎలా మగ్గిపోతుందో. పసుపు ఉప్పు వేయడం వల్ల ఇలా మగ్గిపోయి చక్కగా దానిలోని వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. ఇదే స్టేజ్లో నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకోవాలి. ఇలా ముక్కలు మగ్గేటప్పుడు వేసుకుంటే దానితోపాటు అది కూడా చక్కగా ఉడికిపోతుందండి చింతపండు. చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇలా మొత్తం ఎగిరిపోయిన తర్వాత దించేసుకొని అన్నీ పట్టుకుని రోటి దగ్గరికి వెళ్ళిపోదామండి. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నూరుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మనం ఇందాక బీరకాయ ముక్కల్లో వేసి మగ్గించుకున్నాం కదా చింతపండు, దాన్ని కూడా వేసుకోవాలండి. అలా బీరకాయ ముక్కల్లో వేసుకున్నప్పుడు ఆ వాటర్తో పాటు నానిపోయి చక్కగా ఉడికిపోతుందండి చింతపండు కూడా. చూడండి ఎంత ఫాస్ట్గా నలిగిపోతుందో. పచ్చిమిర్చి చింతపండు నలిగిపోయిన తర్వాత అందులోనే మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. చూడండి ఇవన్నీ కలిపి నూరేసుకున్న తర్వాత ఇలా తయారైంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. పచ్చడి ఇలా నలిగిపోయాక పక్కన పెట్టేసుకుని జీలకర్ర వేసుకోవాలండి. దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా నలుగుతుంది. ఇది పచ్చి జీలకర్రేనండి, వేయించిందికైతే కాదు. దీనిలోనే ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిని కూడా మెత్తగా ఏమీ దంచుకోని అవసరం లేదండి, కచ్చాపచ్చాగా దంచేసుకొని మనం ఇందాక నూరు పెట్టుకున్న పచ్చళ్ళలో కలిసేంత వరకు నూరుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. చూడండి మన పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి, మెత్తగా నూరుకుంటే బాగోదు. అందుకనే నేను రోట్లో తయారు చేసుకుంటాను. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి మన చట్నీకి. ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. దీనిలో పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను వేయట్లేదు. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు చితకొట్టి వేసుకున్నానండి, స్మెల్ బాగుంటుందని. ఈ చట్నీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక నూరు పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, దాన్ని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా పోపు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్, బాయ్ అండి.